డియర్ స్టూడెంట్స్, ఇంతకు ముందు క్లాసులో మనం ఏసీ జనరేటర్ను గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ డీసీ జనరేటర్. ఏసీ జనరేటర్ అయినా డీసీ జనరేటర్ అయినా ఏదైనా సరే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఫస్ట్ ఈ డీసీ జనరేటర్ డిస్క్రిప్షన్ ఏంటో చూసిన తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఈ డీసీ జనరేటర్ డిస్క్రిప్షన్ కూడా ఏసీ జనరేటర్ లాగానే ఉంటుంది. ఇందులో రెండు పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ పోల్స్ ఉన్నాయి. ఇదేమో నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్. ఇవి ఏ షేప్లో ఉన్నాయంటే కాన్కేవ్ షేప్లో ఉన్నాయి. ఎందుకనంటే ఈ రెండు పోల్స్ మధ్య రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అంటే ఆ మధ్యలో అన్ని పాయింట్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఒకే రకంగా ఉంటుందన్నమాట. ఓకే, మనకు తెలుసు మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కు వెళ్తూ ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్ లైన్స్నే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అవే కదా. ఓకే, ఈ రెండు పోల్స్ మధ్యలో ఒక రెక్టాంగులర్ కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ పేరు ఏబి. అంటే ఈ సైడ్ ఏమో ఏ, ఈ సైడ్ ఏమో బి. ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. దీన్ని మనం మోటార్ సహాయంతో కంటిన్యూస్గా రొటేట్ చేయొచ్చు. ఈ కాయిల్ని మనం రొటేట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉందో అది నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి వెళ్ళేటప్పుడు అది కాయిల్లో నుంచి వెళ్తుందన్నమాట. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ లింక్డ్ విత్ ది కాయిల్, అంతే కదా. మనం ఎప్పుడైతే దీన్ని కంటిన్యూస్గా రొటేట్ చేస్తున్నామో ఈ కాయిల్ని, దాంతో లింక్ అయిన ఫ్లక్స్ చేంజ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. అందువల్ల ఈ రెక్టాంగులర్ కాయిల్లో కరెంట్ పాస్ అవుతుంది అన్నమాట, కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. అదే కదా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే. వెనెవర్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్, ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ది కాయిల్. ఫారడే చెప్పింది అదే కదా, ఎప్పుడైతే ఫ్లక్స్ చేంజ్ అవుతుందో కరెంట్ అనేది కాయిల్లో ఇండ్యూస్ అవుతుంది. ఓకే, రైట్. ఇది ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది అనుకుందాం. ఏదంటే ఈ ఆర్మేచర్. అప్పుడు దీంట్లో ఇండ్యూస్ అయిన కరెంట్ ఇలా ఏ నుంచి బికి వెళ్తున్నది, రైట్. నెక్స్ట్ ఏ అనే ఎండ్ దేనికి కనెక్ట్ అయిందంటే ఒక హాఫ్ స్లిప్ రింగ్కు. ఇంతకుముందు ఏసీ జనరేటర్లో అయితే ఒక ఫుల్ స్లిప్ రింగ్ ఉంది, ఇక్కడ ఒక హాఫ్ స్లిప్ రింగ్కు కనెక్ట్ అయిందనమాట. అలానే ఆర్మేచర్ యొక్క బి అనే ఎండు ఇంకొక హాఫ్ స్లిప్ రింగ్కు కనెక్ట్ అయింది. గమనించారా మీరు? రైట్, ఇక్కడ రెండు బ్రషెస్ ఉన్నాయన్నమాట. ఆ రెండు బ్రషెస్ కూడా ఈ హాఫ్ స్లిప్ రింగ్స్ తోటి ప్రెస్ అయినాయి. తర్వాత నెక్స్ట్ ఈ రెండు బ్రషెస్ టెర్మినల్స్ వెళ్ళి ఒక అప్లియన్స్ కనెక్ట్ అయింది. ఈ అప్లియన్స్ ఏంటి అంటే డీసీ కరెంటు మీద పనిచేసే అప్లియన్స్. అంటే డీసీ కరెంటు దీంట్లోకి వస్తేనే ఇది పనిచేస్తుంది అనమాట, అలాంటి అప్లియన్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఈ హాఫ్ స్లిప్ రింగ్స్ ఇదంతా కూడా దీన్ని కామ్యుటేటర్ అంటారు. మీకు కామ్యుటేటర్ అంటే పరిచయం ఉందన్నమాట. ఎవ్రీ హాఫ్ సైకిల్కి ఒకసారి కరెంటు డైరెక్షన్ని ఆల్టర్ చేసేటువంటి ఈ నిర్మాణం ఏదైతే ఉందో దీన్నే కామ్యుటేటర్ అంటారు. ఓకే, ఇప్పుడు మనకి డీసీ జనరేటర్ డిస్క్రిప్షన్ అంతా తెలిసిపోయింది కదా, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ రొటేటింగ్ కాయిల్ని చూసారా, ఇది మొదట వర్టికల్ పొజిషన్లో ఉందనుకోండి. వర్టికల్ పొజిషన్ ఎలా అంటే ఏ అనే ఎండేమో పైకి ఉండేట్టుగా, బి అనే ఎండేమో క్రిందకు ఉండేట్టుగా ఇలా వర్టికల్ పొజిషన్లో ఉంది. అప్పుడు ఏమైందంటే ఫ్లక్స్ అయితే దీంట్లో నుంచి వెళ్తున్నది, కానీ ఫ్లక్స్లో చేంజ్ లేదు, అందువల్ల కరెంట్ జీరో. మీకు తెలుసు కదా ఫ్లక్స్ ఉన్నంత మాత్రాన కుదరదని, ఫ్లక్స్లో చేంజ్ ఉంటేనే కరెంట్ ఇండ్యూస్ అవుతుందని తెలుసు కదా. సో ఈ ఇన్స్టెంట్లో కరెంట్ జీరో అనమాట. తర్వాత ఏమైందంటే ఇలా రొటేట్ అవుతున్నది కదా ఇది, అప్పుడు ఏ కాస్త ఇక్కడి నుంచి ఇలా వచ్చేసింది ఈ పొజిషన్కి, బి కాస్త ఇక్కడి నుంచి ఇలా వచ్చేసింది అనమాట. ఎలా అంటే చూసారా ఇక్కడ చూపించినట్టు ఏ ఇలా వచ్చేసింది, ఈ బి ఏమో ఇలా వెళ్ళిపోయింది. అప్పుడు కాయిల్ కాస్త హారిజాంటల్గా వచ్చేసింది. ఎప్పుడైతే ఇలా కాయిల్ ఒక క్వార్టర్ రొటేషన్ చేసిందో ఫ్లక్స్లో చేంజ్ వచ్చింది. ఎందుకంటే కాయిల్లో నుంచి వెళ్ళే ఫ్లక్స్ చేంజ్ అయింది. అప్పుడు కరెంట్ కాస్త ఏమైంది, జీరో నుంచి మ్యాక్సిమంకు పెరిగిందనమాట. కరెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ జీరో టు ఏ మ్యాక్సిమం వాల్యూ.
అది చూద్దాం మనం ఇప్పుడు. తర్వాతి క్వార్టర్ రొటేషన్లో ఇక్కడ ఉన్న ఏ ఇట్లా క్రిందికి వెళ్ళిపోతుంది, బి పైకి వస్తుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా అలా. అప్పుడు కరెంట్ కాస్త మ్యాక్సిమం నుంచి జీరోకు ఫాల్ అయింది. నెక్స్ట్ క్వార్టర్ రొటేషన్లో ఈ క్రింద ఉన్న ఏ ఇలా పక్కకు వచ్చేస్తుంది, ఇక్కడున్న బి ఇటు వస్తుంది అన్నమాట, ఇక్కడ చూపించినట్టు. అప్పుడు ఏమవుతుంది, కరెంట్ మళ్ళీ జీరో నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో మ్యాక్సిమంకు రైజ్ అవ్వాలన్నమాట. యాక్చువల్గా అయితే ఇంతకు ముందు కేసులో చూపించినట్టు, కానీ ఇక్కడ అలా జరగదు. ఎందుకని అంటే ఆ హాఫ్ సైకిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హాఫ్ సైకిల్ కదా ఇప్పుడు జరుగుతున్నది. అప్పుడు ఏమైందో ఇక్కడ చూడండి, ఇది రొటేట్ అయ్యే ఆర్మేచర్ కదా, అందువల్ల రెండో హాఫ్ సైకిల్లో ఈ పక్కన ఉండేటువంటి బి ఎండ్ వెళ్ళి ఆ సైడ్ ఉన్న హాఫ్ స్లిప్ రింగ్ ఉంది చూసారా, హాఫ్ స్లిప్ రింగ్ దాంతో టచ్లోకి వస్తుంది. అలానే ఏ సైడ్ వచ్చేసి ఈ వైపు ఉన్నటువంటి హాఫ్ స్లిప్ రింగ్తో టచ్లోకి వస్తుంది అన్నమాట. అంటే అవి ఆల్టర్నేట్ అవుతాయి. అందువల్ల ఏమవుతుందంటే కరెంటు డైరెక్షను సెకండ్ హాఫ్ సైకిల్లో రివర్స్ అవుతుంది. ఎప్పుడైతే కరెంటు డైరెక్షన్ రివర్స్ అయిందో నెగటివ్ డైరెక్షన్లో కరెంటు వెళ్లకుండా మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్లోనే వెళ్తుంది అన్నమాట. అందుకనే ఈ అరేంజ్మెంట్ని కామ్యుటేటర్ అంటారు. కామ్యుటేటర్ ఏం చేస్తుందంటే ఫర్ ఎవ్రీ హాఫ్ సైకిల్కి కరెంటు డైరెక్షన్ని రివర్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మరి సెకండ్ హాఫ్ సైకిల్లో కరెంటు డైరెక్షన్ ఎలా ఉంటుంది చూడండి ఇప్పుడు. సో సెకండ్ హాఫ్ సైకిల్లో కరెంటు మళ్ళీ అదే డైరెక్షన్లో వచ్చేసింది అన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్ సైకిల్లో కరెంటు ఎలా అయితే ఉందో సెకండ్ హాఫ్ సైకిల్లో కూడా కరెంటు అలానే వచ్చేసింది. యాక్చువల్గా అయితే ఇలా ఉండాలి కదా ఏసీ జనరేటర్లో లాగా, కానీ ఎందుకని ఈ ఆపోజిట్ డైరెక్షన్లో లేదంటే సెకండ్ హాఫ్ సైకిల్లో ఆ స్లిప్ రింగ్స్ని టచ్ చేసే ఎండ్స్ తారుమారైనాయి కదా, అందువల్ల ఇలా కరెంటు డైరెక్షన్ ఆల్టర్ అయ్యి మళ్ళీ అదే డైరెక్షన్లోకి వచ్చేసింది. అంటే అన్ని హాఫ్ సైకిల్స్లో కూడా కరెంటు ఒకే డైరెక్షన్లో వస్తుంటుంది అన్నమాట. ఎప్పుడైతే కరెంటు ఒకే డైరెక్షన్లో వస్తున్నదో దీన్ని డీసీ కరెంట్ అంటారనమాట. అలా ఇక్కడ డీసీ కరెంట్ ప్రొడ్యూస్ అయింది. యాక్చువల్గా ఇందులో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని డీసీ అనకూడదు, దీన్ని పల్సేటింగ్ డీసీ అనాలి. ఈ పల్సేటింగ్ డీసీని స్టడీ డీసీగా మార్చాలన్నమాట. స్టడీ డీసీ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ చూసారుగా మీరు స్టడీ డీసీ కరెంటును. స్టడీ డీసీ కరెంట్ అంటే ఇలా కరెంటులో అప్ అండ్ డౌన్స్ లేకుండా ఎప్పుడు ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్కు ప్యారలల్గా ఇలా ఉంటే కనుక దీన్ని స్టడీ డీసీ అంటారు. మరి ఇది స్టడీ డీసీ ఎలా అవుతుంది, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇక కరెంట్లో, దీన్ని పల్సేటింగ్ డీసీ అంటారు. అయితే ఇది ఏసీ కరెంటు మాత్రం కాదు, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో కరెంటు ఫ్లో అవ్వటం లేదుగా, అందువల్ల ఏసీ మటుకు కాదు ఇది, దీన్ని పల్సేటింగ్ డీసీ అంటారు. ఫిల్టర్ సర్క్యూట్స్ను ఉపయోగించి మనం ఈ పల్సేటింగ్ డీసీని ఇలా స్టడీ డీసీగా మార్చచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మరి ఏసీ జనరేటర్కి డీసీ జనరేటర్కి ఉన్న తేడాలు కూడా ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూసారు ఇదేమో ఏసీ జనరేటర్, ఇదేమో డీసీ జనరేటర్. ఏసీ జనరేటర్లో అవుట్పుట్ కరెంటు ఏసీ కరెంట్, మరి డీసీ జనరేటర్లో అవుట్పుట్ కరెంటు డీసీ కరెంట్. అదొక డిఫరెన్స్. తర్వాత ఈ ఏసీ జనరేటర్లో ఇక్కడ ఫుల్ స్లిప్ రింగ్స్ ఉన్నాయి, స్లిప్ రింగ్స్. మరి ఇక్కడ డీసీ జనరేటర్లో ఇక్కడ ఉన్నవి ఫుల్ స్లిప్ రింగ్స్ కాదు, హాఫ్ స్లిప్ రింగ్స్ ఉన్నాయి. అదొక తేడా అన్నమాట. నెక్స్ట్ ఏసీ జనరేటర్లో ఎవ్రీ హాఫ్ సైకిల్కి ఒకసారి కరెంటు డైరెక్షన్ మారుతూ ఉంటుంది. గమనించండి ఎలా అంటే ఇలా అన్నమాట, ఎవ్రీ హాఫ్ సైకిల్కి ఒకసారి కరెంటు డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. మరి అట్లా కాకుండా డీసీ జనరేటర్లో ఎవ్రీ హాఫ్ సైకిల్కి ఒకసారి కరెంటు డైరెక్షన్ మారకుండా అన్ని హాఫ్ సైకిల్స్లో కరెంటు ఒకే డైరెక్షన్లో ఉంటుందన్నమాట. ఏసీ జనరేటర్కి డీసీ జనరేటర్కి ఉన్న డిఫరెన్స్ ఇదే అన్నమాట. ఓకేనా? రైట్.